ఇవాళ హుజూరాబాద్ జరిగింది ఏంటంటే, ఇవాళ నీ మోసపు మాటలు, నీ అసందర్భపు హామీలు, ఇవాళ నువ్వు చేసే కుట్రలు, నికృష్టమైన చేష్టలు, మా బిడ్డ ఈటల నేను ఒడగొట్టడం కోసం పనితున్న కుట్ర అని చెప్పి అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు. వందకు 100% నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొన్న మీటింగ్ కోసం ప్రజాధనాన్ని 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం లాగా మీరు చేసుకున్నారు. ఆ వేదిక మీద ఎవరెవరు ఉన్నారో, అధికారులు మాత్రమే లేరు, కేవలం మంత్రులు మాత్రమే లేరు, కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే లేరు, ప్రోటోకాల్తో సంబంధం లేని వాళ్ళు కూడా ఆ మీటింగ్లో స్టేజ్ మీద కూర్చున్నారు. దానికోసం ఖర్చు పెట్టే డబ్బు ప్రభుత్వపరమైన డబ్బు అనే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఇంతమంది తీసుకొచ్చుకున్నావు, ఎందుకు తీసుకొచ్చుకున్నారు మీరు అంటే, ఎక్కడో కాడ భయం వెంటాడుతూ ఉంది కాబట్టి, నీకు ఆశలు సన్నగిలినాయి కాబట్టి, నువ్వెన్ని చేసినా కూడా నీకు రిజల్ట్ వస్తలేదు కాబట్టి ఇవాళ ఇవంతా కూడా చేస్తూ ఉన్నావు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం చూస్తూ ఉన్న తెలంగాణ చైతన్యవంతమైన సమాజం కాబట్టి, సందర్భం వచ్చినప్పుడు స్పందించే నేచర్ ఉంటుంది కాబట్టి, ఇలా సందర్భం వచ్చింది ఖచ్చితంగా స్పందిస్తూ ఉన్నారు. హుజూరాబాద్లో రేపు ఎగిరే జెండా తప్పకుండా, ఇక్కడ పువ్వు గుర్తు జెండానే తప్ప మీ జెండా ఎగిరే ప్రసక్తి లేదు. ఇక్కడ కాషాయ జెండా మాత్రమే ఎగురుతుంది, ఇక్కడ గెలిచేది పువ్వు గుర్తు మాత్రమే గెలుస్తుంది, ఇక్కడ గెలిచే బిడ్డ ఈటల రాజేందర్ తప్ప నీవెన్ని చెప్పినా కూడా ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. నువ్వు కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఇంకేదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఎన్ని చేసినా కూడా ఇక్కడ వచ్చే రిజల్ట్ తప్పకుండా 18 సంవత్సరాలుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడిన బిడ్డని నేను, వాళ్ళ కాళ్ళల్లో మేలిన బిడ్డని నేను, వాళ్ళకు ముళ్ళితే కాళ్ళకు పన్నుతో పీకిన బిడ్డను కాబట్టి, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఎన్ని రాత్రి కూడా దళిత బస్తీలకు పోయి రాత్రి అయినా కూడా ఎవరు అంటే ఏ మా బిడ్డ రాజేంద్రుడు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి, ఇంకా వికృతమైన చేష్టలు చేసి చిల్లర ప్రయత్నాలు చేసి ఇంకా అబాసుపాలు కావద్దని, ప్రజాస్వామికమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించండి, మీకు దమ్ముంటే నీకు నీకెన్నోట్లు వస్తాయో మాకెన్నోట్లతో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కనుక ఈ మొత్తం మీ మంత్రులని మీ ఎమ్మెల్యేలని వాపసు తీసుకొని, నీ ఇంటెలిజెన్స్ పోలీసుల్ని నీ హెరాస్మెంట్ అంతా కూడా వాపసు తీసుకొని మీరు వచ్చి మీటింగ్ పెట్టండి. మీరు మొన్న చూసిన మళ్ళొస్తా అని చెప్పినావు, నీ స్థాయి ఎక్కడ దాకా దిగజారిపోయింది? మండల కేంద్రాలకు కూడా వచ్చి ప్రజలు అడ్రస్ చేసే స్థాయికి దిగజారిపోయింది. ఎన్ని మీరు మండల స్థాయి కాదు ఊరూరుకు తిరిగినప్పటికి కూడా నేను ఇవన్నీ కనుక విధులా చేసుకుంటే డిపాజిట్ రాదని చెప్పి నేను తెలియజేస్తాను, నీకు డిపాజిట్ కూడా రాదు. మేము ఎప్పుడు నా మాట నా మాట విను, నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఏదైనా స్కీమ్ వస్తే రాష్ట్ర ప్రజల కోసం వస్తుందా, నియోజకవర్గ ప్రజల కోసం వస్తుందా? ఇప్పటిదాకా మీకు 50 స్కీములు ఉన్నాయి, కిట్టు కేసీఆర్ కిట్టు హుజూరాబాద్లో అమలవుతుందా, రాష్ట్రమంతా అమలవుతుందా? రైతు బంధు ఎక్కడ అమలవుతుంది? రాష్ట్రమంతా అమలవుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ రాష్ట్రమంతా అమలవుతుంది, ఇక్కడ ఉంటుంది అక్కడ కథ. లాంచ్ చేస్తాం ఒక ప్రాంతంలో, లాంచ్ చేస్తాం ఒక ప్రాంతంలో, ఇంత ఈ కుట్ర అర్థం కదా. ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే, కేవలం ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టే పెన్షన్లు వస్తున్నాయి మనకు, ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టే రేషన్ కార్డు వస్తుంది, ఈటల రాజేంద్రన్న రాజీనామా తర్వాతనే ప్రగతి భవన్ చెల్లి బయటకు వచ్చిండు, జై భీమ్ అంటుండు. ఎరణ నీ జీవితంలో నీకు 67 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఎరణ నీ జీవితంలో జై భీమ్ అనేటువంటి మాట విన్నావా? జై భీమ్ అనేటువంటి స్లోగన్ ఇచ్చినావా? ఇవాళ ఇచ్చినావు. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పక్కన నీ ఫోటో పెట్టుకున్నావు, మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారికి దండ వేసినావు, మొట్టమొదటిసారిగా బాబు జగజ్జన గారికి దండ వేసినావు. 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జయంతి ఉత్సవానికో వర్ధంతి సభలకో మా ట్యాంక్ బండి మీద అంబేద్కర్కి ఇచ్చినవా దండ? మా ఎలిమినేషన్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి మా బాబు జగజ్జనకి ఇచ్చినవా ఎప్పుడైనా దండ? అన్నవా ఎప్పుడైనా జై భీమ్ అని? ఇవాళ ఈ కొత్త ఎందుకు పుట్టుకొస్తున్నాయి? కేవలం ఇవాళ దళిత ప్రజలు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఉన్నారు కాబట్టి, వాళ్ళను మరోసారి మోసగించాలని మచ్చిక చేసుకోవాలని చెప్పి భావించి ఇవో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ అర్థమైపోయినాయి. మా ఆకునూరు మళ్ళీకి ఏ గతి పట్టింది? మా ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు రాజీనామా చేసిండు? మా ఆర్ఎస్ ప్రవీణ్ గొప్పగా 10 ఏళ్ళు సోషల్ మీడియా పనిచేసిండు, 3 ఏళ్ళు అవుతుందట పిల్లగాళ్లకు డైట్ ఛార్జీలు రావట్లేదని చెప్పి, కనీసం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టలేదని చెప్పి, డబ్బులు కేటాయిస్తలేదని చెప్పి, చివరికి అవమానపడే పరిస్థితి వచ్చిందని చెప్పి రాజీనామా చేశారు. గా ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేస్తే ఆయన మీద ఎంతమంది పోలీసులు పెట్టారు తెలుసా? ఒక 3 వెహికల్ 4 వెహికల్ పెట్టినట్టు ఈయన ఎక్కడ పోతుండే ఏం చేస్తున్నారు?
నా మీద ఎంతమంది పోలీసులను పెట్టిండు. ఇవాళ నా మీద ఒక ఆరు కార్లు ఉంటాయి, ఆరు కార్ల ఇంటెలిజెన్స్ ఉంటాడు. నేను ఎవరింటికి పోతున్నా, ఎక్కడ చేస్తున్నా, అలవాట్లో కూడా బతికిపోయినా, లేకపోతే ఆగమైపోతుండే, ఏ అలవాట్లో కూడా బతికిపోయినా. నేను ఆరు ఆరు వెహికల్స్ నా దగ్గర, 50 మంది పోలీసులు 60 మంది పోలీసులు. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ ఏం తప్పు చేయండి, నేనంటారు తప్పు, నేనంటారు పొలిటికల్ లీడర్ని, నా మీద కష్టం లేదు. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన మీద ఇంతమంది పెట్టి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా, నీ మీద మొత్తం నిఘా ఉంది అని చెప్తున్నాడట. గాని మీద కూడా పెడతావా? గా ఆకునూరు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ మీద నిఘా. ఎక్కడో కొప్పుల రాజు గారిని కలుతున్నారు వీళ్ళని అనుమానం వీళ్ళకు. ఇవాళ మా ప్రదీప్ చంద్ర ఆనిమిత్యం అది, మా ప్రదీప్ చంద్ర ఈ రాష్ట్రానికి సీఎస్గా పనిచేసిండు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సెక్రటరీగా. ఆయన అన్నింటికంటే మీరు గర్వపడేటువంటి టీఎస్ ఐపాస్ సృష్టికర్త అని రాసింది కూడా మా ప్రదీప్ చంద్ర గారు. కనీసం ఆయన ప్రదీప్ చంద్ర గారు వాళ్ళ నాన్న కలెక్టర్ ఉండే, నిజాం కాలంలో నాన్న కలెక్టర్ ఉండే ఒక దళిత బిడ్డ, మాదిగ బిడ్డ. ఆయన చీఫ్ సెక్రటరీ అయితే కనీసం రిటైర్మెంట్ ఫంక్షన్ పోలే. నీ దగ్గర ఎంతమంది చీఫ్ సెక్రటరీలు అయిందో అందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నావు, నీ ఆఫీస్లో పెట్టుకున్నావు కదా. మరి ఇంత గొప్ప దళిత బిడ్డ, మేధావి, ఆనాడే వాళ్ళ నాన్న కలెక్టరు, దాంతో అనుభవం ఉండే బిడ్డను కనీసం నువ్వు ఫంక్షన్ కూడా పోలేదంటే నువ్వు దళిత జాతి పట్టణానికి ఏం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతాను. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, స్టేట్ అడుగుతా ఉన్నా, ఎంతమంది దళిత బిడ్డల్ని ఒక మంచి ఫోకల్ పాయింట్లలో మీరు పోస్టింగ్లు ఇచ్చిండ్రు, ఎంతమంది బీసీ బిడ్డల్ని మీరు ఇచ్చిండ్రు, తెలంగాణ ఉద్యమంలో మాకు సపోర్ట్ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఎంతమంది మీరు మంచి పోస్టింగ్లు ఇచ్చిండ్రు మీరు ఒకసారి చెప్పగలుగుతారా? అంత బయటల మీద తప్ప, ఈ లోకల్లో ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పి బయటల మీద తప్ప లోకల్లో ఎవరు లేరు. అందుకనే ఏ ఏకాఏక నీ 8 సంవత్సరాల మొత్తం చరిత్ర కళ్ళ ముందు కదలాడిన తర్వాత ఇలా నిమిషాలలో ఇదంతా ఏదో మార్చుతా అంటే ఎడ్డి బాగులవుతానా? మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, నైపుణ్యం సంతరించుకున్న చైతన్యవంతమైన తెలంగాణ తెలంగాణ. చెప్పింది నేను కాదు, కేసీఆర్ గారు. ఇప్పుడు మరింత చైతన్యమైంది ఈ చైతన్యపు తెలంగాణలో. ఇట్లాంటి మాటలు నమ్మే ప్రసక్తి లేదు. ఏంటిది అరే, లెఫ్ట్ రైట్ ఉండదండి పాలిటిక్స్లో. లెఫ్ట్ రైట్ ఉంటాయా? పాలిటిక్స్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు, జలపాతంలాగా ఉండదు, ఎప్పుడు కదిలే నీళ్ళలాగా ఉంటుంది, ప్రవాహంలాగా ఉంటుంది. ఇవాళ డైనమిక్గా ఉండాలి కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రేపు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, అధికారంలోకి రావాల్సిన పార్టీ, ప్రజలకు మేలు చేయగలిగినటువంటి శక్తి ఉన్న పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నమ్మిన కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్ళిపోయాను. ఇవాళ రెండోది, ఇవాళ చూసిన సోషల్ ఎన్ని అబద్ధాలు పెడతారు సోషల్ మీడియాలో. మా బామ్మది ఏదో అని చెప్పి పెట్టించి చివరి దొరికిపోయినరు, వాళ్ళ ఆఫీసే పెట్టినట్టుగా. నేనేదో గొల్ల కుర్మల్ని అన్నా అని చెప్పి పెట్టించిండ్రు, ఆ పత్రిక ప్రకటించే సాగిపోయింది. ఇవాళ కూడా పెట్టిండు, ఎక్కడో హుస్నాబాద్లో ఉన్నటువంటి కొంతమంది కిరాయి మనుషులతోటి, కిరాయి మనుషులతోటి నేను అడగ వాళ్ళ జీవితాలలో ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో పెట్టిండు. ఈటలేదని అంటాడు ఎవరిని కేసులు పెడతాడా? ఈటలేదని అంటాడు ఎవరిని వేధిస్తాడా? ఈటలేదని అంటాడు ఎవరిని జోలికన్నా పోతాడా? పోయినానే ఎక్కడ అమ్మని గుర్తి? ఇది మా కాన్సెన్సా? హుస్నాబాద్ కాన్సెన్స్ చెల్లి కొంతమంది కిరాయి మనుషులు ఇక్కడ తీసుకొచ్చి మా మీద పోస్టింగ్లు పెట్టుతున్నావు. ఇవో ఇట్లాంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. మీరు ఇట్లాంటి చిల్లర వేషాలు ఫస్ట్ బంద్ చేయండి, క్యారెక్టర్ అసాసినేట్ చేయకండి. నేను 100 సార్లు చెప్తున్నా, సూర్యుని మీద ఉమ్మేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే నీ ముఖం మీద ఎట్లా పడుతుందో మా మీద విమర్శలు చేస్తే అట్లా పడుతుందనే విషయం జ్ఞానం లేదా మీకు? ఎందుకు వస్తలేదు మీకు ఈ జ్ఞానం? ఎందుకు తెలుసుకోవట్లేదు మీరు? ఇంకా ఆనాడంటే తెలంగాణ ఉద్యమంలో మీరు ఏం చేసి నడిచింది, కానీ ఇవాళ నడవద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు భంగపాటు తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఇట్లాంటి మానుకోండి, ఇట్లాంటి కిరాయి మనుషుల చేత పోస్టర్లు కొట్టించరు, కిరాయి మనుషుల చేత కరపత్రాలు కొట్టించరు, కిరాయి మనుషుల చేత ప్రెస్ మీట్లు పెట్టించరు, మాట్లాడించరు. ఈ చిల్లర వేషాలు బంద్ చేయండి. మీ చిల్లర వేషాలు నాకు తెలుసు,